वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। असलैन आरोग्यवंतुलु एप्पुडू सत्यान्नि चेप्पेवारे अनि मन पूर्वीकुलु अंटू उंटारु। सत्यं धर्मं न्यायं ई मूडु వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకి కోల్పోతున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు. నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయంలా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది. కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది, కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది, మనుషులు శక్తివంతులవుతారు. పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి. ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటిక మీద ఇటిక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. నిజమేననుకోండి, మరి నిజాన్ని నిలబెట్టడం కోసమే కదండి హరిచంద్రులు రణకట్టాలు పడ్డారు. అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగాడు. అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు? నిజం మాట్లాడడం వల్ల, నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల. ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా, ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు. భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు. తను కాటి కాపరి కావలసిన అవసరము లేదు. చివరకు బిడ్డ చనిపోతే కాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరము లేదు. అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి, ఎన్నిసార్లు పిలిపించుకుంటా, ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు. అమ్మా అమ్మా, ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టిపోయారమ్మా. ఏమిటి, రావణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? రావణ్ణి చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన కూడానికి అలా కోనేటి దగ్గర ఎవరు చంపి పాడేశారంట, అది రావణే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన్ని మీరే కాపాడాలి బాబు. అచ్చబద్ధం, రాత్రంతా రావణ్ నా కళ్ళెదుటే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు లేదు. నేను చెప్తాను, కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్య పడుకు సీతమ్మా, ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు. అవును బాబు, సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు. అవును బాబు, రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు. అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే
ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది. ఉంది కాబట్టి వాడు ఎక్కడ ఉంటే అది అక్కడే ఉంటుంది. రాత్రి నీ కథలో నువ్వు ఉన్నావు, దాని కథలో అది ఉంది. వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను. ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను. రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడివి అవుతావు, ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడివి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంతై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే, ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తర్వాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు? అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ధర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళించేవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపు తెరవండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా, దేనికోసం? సార్ ఇది దొరికింది. ఇది ఎక్కడికెలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 సంవత్సరాల శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యానేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 ఏళ్లు శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 ఏళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది.
ఈశ్వర పరమేశ్వర సత్తానికి కళ్ళు లేవంట నీకు మూడు కళ్ళంట కళ్ళు లేని సత్తానికి మూడు కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా నువ్వు ఉన్నావని నీ ఉనికి నిజమని నమ్మి